మార్నింగ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మోనికా షనా బ్లాగ్స్. యు ఆర్ విత్ మీ మోనికా. ఈ రోజు మనం ఉన్నాం ఇండియాస్ ఫస్ట్ మ్యాన్ మేడ్ కేవ్ థీమ్డ్ రిసార్ట్, గుహాంధ్ర రిసార్ట్. కానీ చాలా బాగా నచ్చింది, ఏదో విలేజ్ కి వచ్చిన ఫీలింగ్ కలిగింది నాకైతే. ఈ రిసార్ట్ లో మీకు చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి, ఫుడ్ అయితే అన్లిమిటెడ్. లవ్లీ రియల్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినట్టే ఉంది. నాన్ వెజ్ ప్రియులు అయితే గట్టి కుమ్మేస్తున్నారు. ఈరోజు వీడియోలో మనం ఇండియాస్ ఫస్ట్ మ్యాన్ మేడ్ కేవ్ థీమ్డ్ రిసార్ట్, గుహాంధ్ర రిసార్ట్ని విజిట్ చేయబోతున్నాం. లెట్స్ గో. ఈ రిసార్ట్ కనకాపుర రోడ్లో ఉంది. ఎలక్ట్రానిక్ సిటీ నుంచి 28 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అలానే మెజెస్టిక్ నుండి 31 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. మేమంతా ఫ్రెండ్స్తో వెళ్ళాం కాబట్టి క్యాబ్ బుక్ చేసుకున్నాం డైరెక్ట్గా. మేము మార్నింగ్ 10 అనుకుంటా వెళ్ళింది. చుట్టుపక్కల క్లైమేట్ చూస్తే సూపర్ ఉంది, అండ్ నేచర్ ఈజ్ వావ్. చెప్పాను కదా మీకు ఆల్రెడీ, ఇక్కడ మీరు వ్యూ చూస్తే ఎర్లీ మార్నింగ్ వెళ్ళినట్టుంది. బట్ నో, మేము అరౌండ్ 10 AM క్రాస్ కూడా అయినట్టుంది. కానీ చాలా బాగా నచ్చింది, ఏదో విలేజ్కి వచ్చిన ఫీలింగ్ కలిగింది నాకైతే. ఏదో రిసార్ట్కి వెళ్ళినట్లేదు నాకు, ఐ మీన్ చుట్టుపక్కల నేచర్ని చెప్తున్నాను నేను. లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ సరౌండింగ్స్. ఈ ప్లేస్ అనే కాదు, బెంగళూరులో కొన్ని ప్లేసెస్లో ఆఫ్టర్నూన్ అయినా సరే చాలా కూల్ క్లైమేట్ ఉంటుంది. రీసెంట్గా మా ఫ్రెండ్స్ గోకర్ణకు వెళ్ళారు, అక్కడ కూడా అంతే. ఆఫ్టర్నూన్ అయినా సరే మంచి అలా కురుస్తూ ఉంది, క్లైమేట్ వాజ్ సో చిల్. అందుకే నేమో బెంగళూరు అంటే నాకు చాలా ఇష్టం, బికాస్ ఆఫ్ ద క్లైమేట్. మీలో ఎంతమందికి బెంగళూరు అంటే ఇష్టం కమెంట్ చేయండి. లెఫ్ట్ సైడ్ మనకి బస్ పార్కింగ్ ఇవన్నీ చేసుకోవచ్చు. యూ కెన్ సీ లాట్ ఆఫ్ వెహికల్స్ ఓవర్ దేర్. అండ్ ఇప్పుడు మనం ఎంటర్ అవబోతున్నాం సీ దాట్ గుహాంతర అండ్ అండర్ గ్రౌండ్ రిసార్ట్. లెట్స్ గో క్విక్లీ ఇన్సైడ్ అండ్ ఎక్స్ప్లోర్. మళ్ళీ పక్కన ఒక బ్యూటిఫుల్ వ్యూ కనిపించింది, అందుకనే రికార్డ్ చేయడం మొదలు పెట్టాను. మీరు కూడా చూడండి. భయపడ్డారా? ఐ థింక్ నో, రైట్?
ఇక్కడ ఒక క్యూట్ బేబీని చూశాను, సో ఎత్తుకుని అలా ఆడిపిస్తూ ఉన్నాను అన్నమాట. లవ్లీ. ఈ గుహాంతర రిసార్ట్లో ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే మ్యాన్ మేడ్ బ్యూటిఫుల్ వాటర్ఫాల్స్. చూడండి ఎంత బాగున్నాయో, నిజంగా రియల్ వాటర్ఫాల్స్ దగ్గరికి వెళ్ళినట్టే ఉంది. సాలిడ్ షేప్ డిజైన్ కలిగినటువంటి ఒక కన్స్ట్రక్షన్ చూడండి, ఎంత బాగుందో కదా. ఇప్పటిదాకా రెయిన్ అయితే ఆఫ్లో ఉంది, ఇప్పుడు రెయిన్ అనేది స్టార్ట్ చేశారు. సో నేను బయటకు వచ్చేసాను, ఎందుకంటే వన్ డే ట్రిప్కి వచ్చాను, మళ్ళీ క్లాత్స్ చేంజ్ చేసుకోవాలి ఎందుకులే అని చెప్పి బయటకు వచ్చేసాను. ఇంకా ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, ఇది కూడా వన్ డే ప్యాకేజ్లో మనకి ఇంక్లూడ్ అయి ఉంటుంది. యూ కెన్ స్విమ్ అండ్ ఎంజాయ్. అండ్ కొన్ని గేమ్స్ అయితే మీరు సపరేట్గా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ బాల్ ఉంది కదా అట్లాంటివి. కొన్ని గేమ్స్ అయితే ప్యాకేజెస్లో ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది, ఎక్స్ట్రా ఆడాలి అనుకుంటే కొన్ని గేమ్స్కి మాత్రం సపరేట్ పేమెంట్ ఉంటుంది. చూడండి పిల్లలు అయితే మస్తు ఆడుకుంటున్నారు, ఫుల్ ఎంజాయ్ చేస్తూ చిల్ అవుతున్నారు అన్నమాట.
బెంగళూరు నుండి వన్ డే అవుటింగ్కి మీరు ఏమైనా ప్లేస్ వెతుకుతున్నారంటే ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఫుల్ ఫన్ ఉంటుంది అండ్ ఇట్స్ స్నాక్స్ టైమ్. ఈవినింగ్ ఇంకా కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. మనకి ఇక్కడ షుగర్లెస్ టీ అనేది ఉంది. సో షుగర్ కావాలనుకుంటే ఇక్కడ షుగర్ క్యూబ్స్ కూడా పెట్టారు సపరేట్గా, మీరు అవి తీసుకోవచ్చు. షుగర్లెస్ కావాలంటే డైరెక్ట్గా మీకు అక్కడ అవైలబుల్గా ఉంటుంది, యూ కెన్ టేక్ ఇట్. అండ్ ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా ఏమైనా తీసుకోవాలి, బిస్కెట్స్, బజ్జీ, టీ కాకుండా ఏమైనా తీసుకోవాలంటే మీరు సపరేట్గా పే చేసుకోవాలి. లైక్ పాప్కార్న్, షుగర్ కేన్ జ్యూస్, వీటన్నిటికి ఎక్స్ట్రా పేమెంట్ చేసుకోవాలి మీరు సపరేట్గా. So we are leaving the place right now, going back to our home. Say hi to dog. Hello. నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో చేయాలనేది కమెంట్ చేయండి. ఇఫ్ మీరు కనుక బెంగళూరులో ఉంటున్నారు అంటే తప్పకుండా కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో చేసేద్దాం. బాయ్ బాయ్.